S1 टीवी यूट्यूब प्रेक्षक हृदयपूर्वक नमस्कार ना पेर डाक्टर सतीश कुमार वीडियो वीर्य कणाल पलचगा उंटे पिल्ललु पुट्टारा चाला मंदी नन्नु ई क्वेश्चन अडिगारु सार नाकैते वीर्य कणालु चाला पलचगा वस्तुंदि थिक्गा लेदु मरि इला रावडं वल्ल पिल्ललु पुट्टारा చెప్పండి సో చాలా మంది క్వశ్చన్ అడిగారు ఈ వీడియోలో ఏంటి ఎలాని ఎందుకు అలా వీర్యం అనేది పల్చగా వస్తుంది సిమ్మకు మీకు వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని మాత్రం పూర్తిగా చూడడానికి ట్రై చేయండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది సో ఇక్కడ వీర్య కణాలు మెయిన్ గా వచ్చేసి పల్చగా రావడానికి గల కారణాలు ఏంటంటే మీరు ఎక్కువగా హస్తప్రయోగం చేసినప్పుడు అండి సో ఫస్ట్ టైం మీరు హస్తప్రయోగం చేసినప్పుడు ఒక 3 ml ఒక 3 ml గాని 4 ml గాని వీర్యం రిలీజ్ అవుతుందా లేదా అదే ఒకవేళ సెకండ్ టైం గాని ఫోర్త్ టైం గాని థర్డ్ టైం గాని ఫోర్త్ టైం గాని హస్తప్రయోగం చేసినప్పుడు వీర్యం అనేది ఆ క్వాలిటీ అంటే తగ్గిపోతుందన్నమాట అంటే ఫస్ట్ టైం కి ఇక్కడ ఒక 3 టు 4 ml రిలీజ్ అయిన అనుకుందాం మీరు హస్తప్రయోగం చేసినప్పుడు అదే సెకండ్ టైం చేసినప్పుడు ఒక 2 ml రిలీజ్ అయిందని అనుకుందాం అదే థర్డ్ టైం చేసినప్పుడు ఒక 1 ml సో ఇలా మీరు ఎప్పుడైతే హస్తప్రయోగాలు ఎక్కువగా చేస్తూ ఉంటారో అప్పుడు వీర్యం అనేది తక్కువ తక్కువగా వస్తా ఉంటుందండి అంటే అక్కడ మీకు పల్చగా వచ్చినట్లు చాలా తక్కువగా వచ్చినట్లు సో అలా ఉంటుందన్నమాట చాలా మంది దీనికి భయపడిపోయి నాకు ఈ మధ్యలో చాలా మంది కాల్ చేశారు సార్ నాకు వీర్య కణాలు చాలా పల్చగా వస్తుంది ఏమైనా పిల్లలు పుట్టరేమో నాకు చాలా భయంగా ఉంది అనేసి ఇక్కడ ఒకటండి వీర్య కణాలు పల్చగా ఉంటే పిల్లలు పుట్టరు అంటుందంటే ఏం లేదండి సో వీర్య కణాలు అనేది పల్చగా ఉన్నా తిక్కగా ఉన్నా సో అక్కడ కౌంట్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అది మాత్రం చూసుకోవాలి సో మీకు అలా మరీ పల్చగా వస్తుంటే ల్యాబ్ లో వెళ్ళి చెక్ చేసుకోండి కౌంట్ ఎంత ఉందో సో 60 నుంచి 120 వరకు ఉండాలండి సో ఈ లోపల ఉంటే నార్మల్ అన్నమాట అట్లీస్ట్ 39 పైనైనా ఉండాలి కంపల్సరీ కౌంట్ అనేది అదే విధంగా మోటిలిటీ కరెక్ట్ గా ఉండాలి అదే విధంగా లైవ్ స్పెర్మ్స్ సో ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటుందో మీకు పిల్లలు పుట్టడానికి బ్రహ్మాండంగా అవకాశం అయితే ఉంటుందండి సో మీరు వీర్య కణాలు పల్చగా ఉంటే పిల్లలు పుట్టరు అనేసి ఏం భయపడకండి ఇది హస్తప్రయోగం వల్ల అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట సో మీకు వీడియోలో చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే నా కింద యూట్యూబ్ కామెంట్స్ కింద కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి వాళ్ళు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి మీరందరూ ఆరోగ్యం మనస్ఫూర్తి కోరుకుంటే నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో చేస్తాను అంతవరకు నమస్తే